క్రీస్తునామున మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తము ఎహెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలను చదువుకుందాం ఎహెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలను చదువుకుందాం నరపుత్రుడ నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాటలాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వెంటిని హెచ్కేలుతో దేవుడు పలికిన మాటని మనం చదువుకున్నా నరపుత్రుడ నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలను దేవుడు ఎహెచ్కేలతో మాట్లాడాలనుకున్నాడు నరపుత్రుడా అని పిలిచి వెంటనే దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడో అది చెప్పలేదు నరపుత్రుడా అని పిలిచిన తర్వాత దేవుడు మాట్లాడక మునుపు ఒక హెచ్చరిక నీవు చక్కగా నిలవబడుము అప్పుడు నేను నీతో మాట్లాడతాను దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే దేవుడు తన ప్రత్యక్షతలను ఒక వ్యక్తికి ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి చక్కగా నిలవబడాలి బైబిల్ అంతట్లో కూడా దేవుడు ప్రవక్తలను వాడుకునే ముందు దేవుడు ప్రవక్తలని అభిషేకించి తన ప్రత్యక్షతలను ప్రవచనాలని ఇచ్చే ముందు ఆ వ్యక్తిని సరిదిద్ది చక్కగా నిలవబెట్టడం అది దేవుని పద్ధతి బైబిల్ అంతట్లో కూడా ఎక్కడెక్కడైతే ప్రవచనాలు శ్రేష్టమైన లేఖనాలు రాయబడ్డాయో ఆ రాసిన వ్యక్తులందరూ కూడా దేవుడు సరిగ్గా నిలవబెట్టిన తరువాత వారికి ఈ లేఖనాలను ఇచ్చాడు చాలామంది దేవుడు నాతో మాట్లాడితే బాగుండు దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని ఆశను వ్యక్తపరుస్తారు దేవుడు ప్రతి వ్యక్తితో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు నరపుత్రుడా నీతో మాట్లాడవలసి ఉన్నది అయితే నేను మాట్లాడక మునుపు నీవు చక్కగా నిలువబడాలి మనం చక్కగా నిలువబడకపోతే దేవుడు తన ప్రత్యక్షతలను మనకివ్వలేడు ఎవరైతే దేవుని స్వరం వినాలనుకుంటున్నారో మొట్టమొదటిగా వారి జీవితాలను సరి చేసుకోవాలి వారి జీవితాల్లో పడిపోయిన స్థితిలో ఉంటే దేవుని స్వరం వినలేరు వారు చక్కగా నిలువబడితేనే దేవుని స్వరం వినగలుగుతారా ఏ అప్పటికే దేవుని భయభక్తులు కలిగిన వాడు అయినా దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఇంకా అతన్ని సరిచేశాడు చక్కగా నిలువబడు అతన్ని సరిగ్గా నిలవబెట్టడం ఎవరి బాధ్యత సరే దేవుడు మనకు కూడా ఆజ్ఞయిస్తున్నాడు చక్కగా నిలవబడండి అని చక్కగా నిలవబడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం పడిపోయాం దేవాది మా వల్ల కాదు అనుకున్నా పడిపోకుండా మనం నిలవబెట్టాలంటే కూడా అది దేవుడే చేయాల్సిందే అయితే దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన నిలవబెడతాడు ఇక్కడ ఈ వచనాన్ని చూడండి నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను చక్కగా నిలవబడు అని ఆజ్ఞ ఇచ్చాడు నిలవబడే ప్రయత్నము హెచ్కేలు చేశాడు కానీ నిలవబెట్టింది ఎవరు ఆత్మ నా లోనికి వచ్చినప్పుడు ఆ ఆత్మనే నన్ను నిలువబెట్టాడు మనము చక్కగా నిలవబడాలి అన్న ఆశ ఉంటే చాలు నిలవబెట్టే పని దేవుడే చేస్తాడు చక్కగా నిలవబడాలి అని నువ్వు దేవుని మీద ఆధారపడి నిలవబడే ప్రయత్నం నువ్వు చేస్తే చాలు నిన్ను చక్కగా నిలువబెట్టే బాధ్యత పరిశుద్ధాత్మదే ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలువబెట్టాను అంటున్నాడు పరిశుద్ధాత్మకు ఎవరు ఇస్తారో ఆయన కార్యము చేయడానికి ఎవరు వారి హృదయాలని దేవునికి సమర్పించుకుంటారో పరిశుద్ధాత్మకు సరెండర్ అవుతారో వారిని ఆయన నిలవ పెడతాడు వారు పడిపోకుండా వారిని నిలువబెట్టి దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అతని లోనికి వచ్చి అతను నిలువబెట్టాడో అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వెంటిని అప్పటి వరకు దేవుని స్వరం క్లారిటీ లేదు ఆయనకి ఎప్పుడైతే ఆత్మ అతని లోనికి వచ్చి అతన్ని చక్కగా నిలవబెట్టాడో అప్పుడు దేవుని ప్రత్యక్షతలను వినడం ప్రారంభమైంది ఎవ్వరికీ తెలియని మర్మములను భవిష్యత్ సంఘటనలను దేవుడు ఎహెచ్కెలికి చెప్పడం ప్రారంభించాడు ఇజ్రాయలీలో కూర్చున్న ఎన్నో సందర్భాలను ఏ మానవునికి తెలియని సత్యాలను దేవుడు ఎహెచ్కేలకి చెప్పడం ప్రారంభించాడు ఇలా ప్రవక్తల జీవితాల్లో అందరిలో మనం కనబడుతుంది సమూయలు కాలంలో కూడా అంతే ఆ రోజుల్లో దేవుడు ఎవరితో మాట్లాడట్లేదట దేవుని వాక్యం దొరుకుట బహు అరుదుగా ఉండే రోజులవి ఎవరు దేవుని స్వరం వినే స్థితిలో లేరు గనుక దేవుడు మాట్లాడట్లేదు ఎవరితో చక్కగా నిలవబడండి అని చెప్పినా నిలబడడానికి ఇష్టపడలేదు ఆనాటి సమాజం అప్పుడు ఒకడే ఒకడు యోగ్యుడిగా కనబడ్డాడు దేవునికి అతడు వయస్సులో చిన్నవాడు బాలుడు అయినా అతడు చక్కగా నిలవబడడానికి ఇష్టపడే వ్యక్తి దేవుడు సమయలుని ప్రవక్తగా నిలబెట్టి వాడుకోవడం మొదలుపెట్టాడు దేవుడు తన సత్యాలను తన ప్రత్యక్షతలను తన చిత్తాన్ని తన ఆలోచనలను సమయాలకు చెప్పడం ప్రారంభించాడు బైబిల్ అంతట్లో కూడా మనం గమనిస్తే పౌలుని దేవుడు దర్శించి అతన్ని చక్కగా నిలవబెట్టిన తరువాతనే తన ప్రత్యక్షతల్నిచ్చి వాడుకోవడం మొదలుపెట్టాడు ఈరోజు దేవుని ఆత్మకుమార్ హృదయంలో చోటునిస్తే ఆయనే మనల్ని చక్కగా నిలవబెడతాడు ఆయన చక్కగా నిలవబెట్టిన తరువాత నీకు బైబిల్ చాలా అద్భుత రీతిగా అర్థం కావడం మొదలవుతుంది అప్పుడు నేను ఆయన స్వరమును వింటిని అంటాడు అంటే అంత మునుపు వినలేదా అంటే విన్నాడు నరపుత్రుడ అన్న స్వరం వినబడింది కానీ ప్రత్యక్షతలు వినబడలేదు దేవుడు ప్రతి వ్యక్తిని పలకరిస్తూనే ఉంటాడు కానీ దేవుని ప్రణాళికలను దేవుని ఉద్దేశాలను తెలియజేయాలంటే ఎవరు పడితే వారికి దేవుడు తెలియజేయలేడు ఎందుకంటే యేసుప్రభే స్వయంగా చెప్పాడు పందుల ముందు ముత్యాలను వేయకూడదు వాటికి వాటి విలువ తెలియదు కనుక అవి కాళ్ళతో త్రొక్కేస్తాయి ఆ ఆజ్ఞ ఇచ్చింది దేవుడే పందుల ముందు ముత్యాలు వేస్తే పందులకు ముత్యాల విలువ తెలియదు కనుక కాళ్ళతో తొక్కేస్తాయి దేవుడు ఎవరు పడితే వారితో మాట్లాడడానికి ఇష్టపడడు ఆయన మాట్లాడాలంటే ఆ వ్యక్తి దేవుని మాటల యొక్క విలువను తెలుసుకున్నవాడై ఉండాలి దేవుని ఉద్దేశాలను దేవుని హృదయంలోనున్నవి దేవుడు పంచుకోవాలంటే అందరితో పంచుకోలేడు అబ్రహాము నా స్నేహితుడు నేను చేయునది అబ్రహాముకు చెప్పకుండా దాచేదనా అంటే కొన్ని విషయాలు దేవుని స్నేహితులకు మాత్రమే చెప్పేవాడు బైబిలో మరొక చోటు రాయబడింది ఆయన తన ప్రవక్తలకు చెప్పకుండా ఏమైనా చేయునా అంటే దేవుని మనసులో ఉన్నదంతా చెప్పుకోవాలనుకుంటున్నాడు అలాగని రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరికి చెప్పము మన మనసులో ఉన్నదంతా మన హృదయంలో సంతోషం కానీ బాధ కానీ ఏదైనా మనం ఇతరులతో పంచుకోవాలనుకున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వెలిచి పిలిచి కూర్చోబెట్టి మన పరిస్థితి అంతా చెప్పము మన హృదయానికి బాగా దగ్గరైన వారు మనని అతిగా ప్రేమిస్తున్నవారు మనం ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళతో మనం కూర్చొని మన హృదయ భారాన్ని అంతా పంచుకోవడానికి ఇష్టపడతాం దాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి అని అనుకున్నప్పుడే మన హృదయంలో ఉన్నది వారితో పంచుకుంటాం దేవుడు కూడా మనతో మాట్లాడాలంటే ఫస్ట్ మన హృదయం దేవునికి అప్పగించబడాలి మన హృదయంలో పరిశుద్ధాత్మకు చోటునివ్వాలి నిలవబడాలన్న ఆశ నిలవబడి ఉండాలి నిలవబెట్టేది ఆయన్నే ఎప్పుడైతే ఆయన చక్కగా నిన్ను నిలవబెడతాడో ఆ రోజు నుండి దేవుని స్వరం క్రిస్టల్ క్లియర్గా అంటే చాలా స్పష్టమైన రీతిలో దేవుని స్వరం వినడం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడో మన ఆత్మీయ జీవితంలో మనం ఊహించలేనంత గొప్ప మార్పుని మనం చూడగలుగుతాం దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడాలి ఆయన మాట్లాడే దేవుడు కానీ ఆయన మాట్లాడాలంటే ఈరోజు ఎహిచు కలిగించిన ఆజ్ఞను మనం కూడా శిరస వహించాలి నువ్వు చక్కగా నిలవబడు ఈరోజు మనం దేవస్థంలో చేయవలసిన ప్రార్థన దేవా నన్ను చక్కగా నిలోబెట్టు నీ స్వరమును వినిపించు ఈ కడవరి దినములలో దేవుని సంకల్పం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం దేవా ఏమి చేయాలనుకుంటున్నావు నీ ప్రణాళికలు ఏంటి నీ భవిష్యత్ సంఘటనలన్నీ కూడా నాకు తెలియచి నాతో మాట్లాడు అని దేవుని స్వరం వినాలనే ఆశ నీకుంటే ఈరోజు సరిదిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి పరిశుద్ధాత్మకు చోటునివ్వండి పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి పరిశుద్ధాత్మకు లోపడండి ఆయనే మనని నిలవబెట్టి మాట్లాడడం మొదలు పెడతాడు అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం విన్న వాక్యాన్ని ఒకసారి నెంబర్ వేసుకుంటూ ఈరోజు దేవుని స్వరం వినాలని ఆశనికుంటే నువ్వు చక్కగా నిలవబడాలన్న తపన నీలో ప్రారంభం కావాలి దేవా ఎహెచ్కేలు నిలవబెట్టినట్టు నన్ను కూడా నీ ఆత్మ ద్వారా నిలవబెట్టి నాతో మాట్లాడమని ఈరోజు దేవుని అడుగుదాం నీ స్వరము నాకు వినిపించిన ఆయన నీ హృదయంలో నీ భారం నాకు తెలియజేయి శ్రేష్టమైన నీ స్వరాన్ని విని దాని ప్రకారం జీవించే కృప నాకు ఇవ్వమని దేవుని అడుగుదాం ఇంకా ఎక్కడైతే మన జీవితంలో వంగిపోయిన స్థితులు ఉన్నాయో వాటిని సరిచేసి నిలు చక్కగా నిలువబెట్టమని దేవుని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మా ప్రియ పరిలోకపు తండ్రి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నీ స్వరాన్ని వినాలని ఆశతో ఉన్నాం నీ స్వరాన్ని వినాలంటే మేము చక్కగా నిలవబడాలి మేము చక్కగా నిలవబడాలంటే నీ పరిశుద్ధాత్మ సహాయం కావాలి లోనికి నీ ఆత్మ వెళ్ళి ఎలాగైతే అతన్ని నిలవబెట్టిందో ఈరోజు నీ పరిశుద్ధాత్మ మా హృదయంలోనికి పంపి మమ్మల్ని నిలవబెట్టి తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడి నీ హృదయంలోనున్న గొప్ప సందేశాలని స్పష్టంగా వినగలిగే స్థితిలో మమ్మల్ని అందరిని ఉంచండి నీ స్వరాన్ని విని నీకు లోబడి నీ మార్గంలో సరైన రీతిలో నడుచుకునే కృప మాకందరికీ అనుగ్రహించమని కోరుచున్నాను ప్రతి విశ్వాసి ఆత్మలో బలపడుతూ నీ స్వరాన్ని వినగలిగే ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో ఉంచమని ప్రతి కుటుంబంలోని అక్కర్లను అవసరతలను తీర్చి సర్వసమృద్ధిలోనికి నడిపించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె